पदकोड़ विद्यार आनल टेस्ट भागस्वामु वो नलभ मंदिर सर्टिफिकेट रिसीव सदर्भ में निर्वहित सभा को अध्यक्ष वह जन विज्ञान वेद महोबाद जिला अध्यक्ष ब्रह्म गारु अदे विधा ना तो अतिथि डिस्ट्रिक्ट हास्पिटल सूपरिटेंडेंट डॉक्टर वेंकटरामु गारु जन विज्ञान वेदिक जनरल सेक्रेटरी दयानंद गारु अदे विधा मोदी शाख निर्वहण प्रोत्साहित गौरव अध्यक्ष मोगपतिराव गारु अदे विधा मैसर नागय गारु పెద్దలు వెంకటరామచ గారు సాహితీ శ్రీనివాస్ గారు సునీత గారు ఏకాంత గౌడ్ గారు చెక్కుకి ఇన్చార్జ్ ప్రవీణ్ గారు విజయ రవి గారు వివిధ పాఠశాల నుంచి విచేసిన అధ్యాపక బృందం అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ 1123 మంది కానివ్వండి అదేవిధంగా ఈరోజు 41 మంది సర్టిఫికెట్ రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తూ జన విజ్ఞాన వేదిక అనగానే ఏదో ఏదో చేయబోతున్నారు ఏదో చేస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత మన పని మనం చేసుకోవడం అనేది కాకుండా ఒక 15 సంవత్సరాల క్రితం మహబూబాలో దీన్ని స్థాపించాలి మన ప్రాంతంలో కూడా స్థాపించాలి ఒక మండలమే ఇది వరంగల్ జిల్లాలో ఒక మండలం ఆ మండల లెవెల్లో ఇక్కడ ఒక జన విజ్ఞాన వేదిక శాఖను స్థాపించాలి దాంతో మనం ఏదో కొంత హెల్ప్ చేయాలని చెప్పేసి మరి అప్పుడు కొంతమంది పెద్దలు రావడం ఒక చిన్న రూమ్లో కూర్చొని దాన్ని స్థాపించడం జరిగింది స్థాపించిన వెనుబెంటనే అంటే 2007లో స్థాపిస్తే 2008 ఆ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు ఆటోమేటిక్గా వచ్చేవి మరుపు మర్చిపోని సంఘటన మనకు నెలకూరు మండలంలో చదవడి చేస్తున్నారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది ఆ ఊళ్ళో అసలు ఇంట్లో నుంచి బయటికి ఎవరు రాని పరిస్థితి ఎవరు కూడా బయటికి వెళ్ళడం లేదు పోలీసు తప్ప ఎవరు లేరు ఇంట్లో నుంచి చాలామంది ఊరు నుంచి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు ఆ పరిస్థితి అప్పుడు మరి ఎస్పీ వరంగల్ నుంచి మాకు కాల్ రావడం తప్పక మీరు వెళ్ళాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది జన విజ్ఞాన వేదిక టీము మహబూబాబాద్ వెళ్ళాం పరిస్థితి నిజంగా ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని కొట్టడానికి కూడా వెనకాడటం లేదు ఎవరైతే మీరు ఎవరినైతే మీరు సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారో వారికి అభినందిస్తా ఊరంతా ఉంది వారిని ఏదైతే కొట్టారో మిమ్మల్ని కూడా కొట్టే ఛాన్స్ ఉంది మీరు ఎందుకు ఊళ్ళో అడుగు పెడుతున్నారని చెప్పేసి అంటే కూడా ఇంటింటికి వెళ్ళాం చివరికి ఒక చెప్పు కింద ఒక మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న 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 చిన్నగా ఊరు వాళ్ళు వచ్చి లాస్ట్కు అందరూ కలిసి మమ్మల్ని ఆ బయటికి పంపించడం జరిగింది